టాలీవుడ్ లో ఓ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఆ వారసుడి తొలి సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికే తనని లాంచ్ చేసే ఆఫర్ ఇస్తానంటున్నాడట సీనియర్ హీరో. సీనియర్ హీరోలైన చిరంజీవి నాగార్జున తనయులు టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో సీనియర్ హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలో మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి భారీ ఎత్తున ప్రచారం జరిగింది. మోక్షజ్ఞ తొలి సినిమాని సాయి కొర్రపాటి నిర్మించే అవకాశం ఉందని, దర్శకులుగా రాజమౌళి, బోయపాటి శ్రీను, క్రిష్ లో ఎవరో ఒకరు ఉండొచ్చనేది జోరుగా వినిపించింది. అయితే తాజాగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ విషయంలో నటసింహ బాలకృష్ణ ఓ డెసిషన్ కు వచ్చాడట. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికే తనయుడి బాధ్యతను కూడా అప్పజెప్పాలనే నిర్ణయానికి వచ్చాడట. జయసింహ తర్వాత బాలకృష్ణకు సరైన హిట్ దక్కలేదు. పోయినేడాది విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్, రోలర్ చిత్రాలు నిరాశపరిచాయి. దాంతో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం తన 106వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, బి గోపాల్ వంటి దర్శకులు లైన్లో ఉన్నారు. అంటే ఈ ముగ్గురిలో బాలకృష్ణకు ఎవరు భారీ విజయం అందిస్తే వారికి మోక్షజ్ఞ తొలి సినిమా అవకాశం దక్కుతుందన్నమాట. మరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అభిమానులకు తీపి కబురు ఎప్పుడందుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.